నేర్చుకోబోతున్న అంశం ఆశగల సుమియోను ప్రాణం. ఆశగల సుమియోను ప్రాణం. ఎవరి సుమియోను? ఆయన ఎలా ఆశ కలిగి ఉన్నాడు? ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలోని కొన్ని మాటలు ఆయన జీవితాన్ని సూచిస్తున్నాయి. ఏంటంటే 42వ కీర్తనలో చూడండి, దుప్పి దప్పిగునిన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. నీటి ఛాయలు ఎక్కడన్నా కనబడితే దుప్పి ఎంత ఆశ కలిగి ఉంటుందో, దేవుని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటున్నారు కీర్తనకారులు. దేవుని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, దప్పిగుంటుందట, ఆశపడుతుందట. ఈరోజు ఆదివారం కనుక వచ్చిన వాళ్ళు ఎంతమంది చేయొత్తండి? ఈరోజు ఆదివారం కనుక వచ్చిన వాళ్ళు చేయొత్తండి ఒకసారి. ఆదివారం కదండి, అంటే మీకు నిజంగానే ఈ తృష్ణ, ఈ దప్పిక, ఈ ఆశ ఉండొచ్చారు అక్కడికి? అంటే దేవుని మీద ఆశ కలిగి ఉన్నారా? దేవుడు అంటే అంత ఇష్టమా? ఆయన కొరకే బ్రతకాలనుకుంటున్నారా? ఇంకా లోకంలో దేని మీద ఆశ లేదా? ఎందుకు ఎలా అడుగుతున్నానంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, వాక్య పరమార్థం అదే. ప్రాణమట దేవుని కొరకు ఆశపడుతుందట, ఆయన కొరకు దప్పిగుంటుందట. చూడండి, చిన్న మాట కాదు ప్రేమిన వాళ్ళ మీద. ఆయన కొరకు ఆశపడి ఆయన కొరకు దప్పిగలిగి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం? మన దైనందిన జీవితంలో మన కోసం మనం ఆలోచించుకుంటూ ఉంటాం, ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఆయన మీద ఆశ కలిగి వృద్ధుడైపోయినా ఎదురు చూస్తూ ఉన్న ఒక ఆయనే సుమియోను గారు. దేవాలయంలో కనిపెడుతున్నాడు ఆయన. లూకాసు వార్త రెండవ అధ్యాయం. లూకాసు వార్త రెండవ అధ్యాయం 21వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఆ శిశువు ఎవరా శిశువు? యేసుక్రీస్తు వారు. 8 రోజుల పసికందండి ఆయన. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమున దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు, ప్రభువును ప్రభువుకు ప్రతిష్ఠించుటకు, దేవునికి ప్రతిష్ఠించడానికి ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనా 2 పావురపు పిల్లలైనా బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేముకు తీసుకుని వెళ్ళారు. యెరూషలేమునందు సుమియోనని ఒక మనుష్యుడు అన్నాడు. ఇతని పేరేంటండి? సుమయోనను మనుష్యుడు అన్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడయుండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఇస్రాయేల్ ఆదరింపబడాలి అని ఇస్రాయేల్ జనాంగం అంతటి కొరకు కనిపెడుతున్నాడు ఆశతో. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత తెలిసిపోయింది. తన మరణాన్ని గురించి తను ఆలోచించుకుంటుంటే తాను కలిగి ఉన్న ఆత్మదేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు క్రీస్తును చూడక ముందు చావవు. అప్పటికే పండు ముసలైపోయినైనా ఇంకా దేవాలయంలో ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన క్రీస్తును చూడక మునుపు చావడు. క్రీస్తును చూడాలి. ఎందుకు క్రీస్తును చూడాలి? దేని కొరకు కనిపెడుతున్నాడు అయినా ఎవరిని చూడాలి? ఇస్రాయేల్ ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు, ఇస్రాయేల్ రక్షణ కొరకు కనిపెడుతున్నాడు. అంటే ప్రజల రక్షణ తాను కన్నులారా చూసేదాకా ఆయనకి మరణం రాదట. మనం దేని విషయంలో ఈరోజు ఆశ కలిగి ఉన్నాం?
మీరు నిజంగా ఒక వ్యక్తి మార్పు చెందాలని అనుకుంటున్న వారైతే, వారి కొరకు కనిపెట్టే వారైతే, దేవుడు అది చూచేంత వరకు కూడా మీకు విశ్రాంతినివ్వడాయన. ఎవరి కోసం మీరు దేవుణ్ణి ప్రాధేయపడుతున్నారు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? నా భర్త మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, నా బంధువులు మారాలని ఎంతో ఆశ కలిగి ఉన్నానండి దేవుని దగ్గర అంటారా? అయితే మీ ఆశ తీరేదాకా దేవుడు మిమ్మల్ని లోకం నుంచి తీసుకెళ్ళటం. సిమియోన్ గారి ఆశ ఏంటి? ఆయన ఆదరణ ఏంటి? ఇస్రాయేలీల ఆదరణ పొందాలి, ఇస్రాయేలీల ఆదరణ పొందాలి. ఎలా పొందాలి? వారిని ఆదరించడానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. వారి ఆదరణను ఈయన కన్నులారా చూచేదాకా ఈ లోకాన్ని విడిచిపోడట. మనం దేవుని మనసరిగి ఈ విషయంలో కనిపెట్టలే కానీ దేవుడు మనందరినీ కాపుగాస్తాడు. ప్రేమిన వలన ఒక వ్యక్తి మారాలని ఆశ కలిగి ఉంటే ఆ వ్యక్తి మార్పు కొరకు మీరు ఆ సందర్భాన్ని చూచేదాకా కూడా నిష్క్రమించరు ఈ లోకం నుంచి. ఇస్రాయేలు కొరకు ఆలోచిస్తున్నాడు. ఇస్రాయేలు దేవుని ప్రజలు. దేవుడు దేని కొరకు ఆలోచిస్తున్నాడో మనము దాని కొరకు ఆలోచిస్తే మన కొరకు దేవుడు ఆలోచిస్తారు. మనం ఏం చేస్తుంటాం? మన వాటి కోసం మనం ఆలోచించుకుని దేవుని కొరకు ఆలోచించడానికి మనకు సమయం ఉండదు. మనకు సమయం సరిపోదు, ఉండదు. అవసరమైతే దేవుడే కదా, లెక్కలేదు మనకి. దేవుని కొరకు నువ్వు ఆలోచిస్తే నీ కొరకు ఆయన ఆలోచిస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు వాటన్నిటినీ జరిగించేది ఆయన. మోపడానికి ఎక్కడికి రావాలి మనం? ఆయన సన్నిధికి రావాలి. సిమియోను గారు దేవుని సన్నిధిలో యెరూషలేం దేవాలయంలో కనిపెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు ఆదరణ ఎక్కడి నుంచి రావాలన్నమాట? దేవుని సన్నిధి నుంచి రావాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడే నేను ఇశ్రాయేలును ఆదరణ పొందడం నేను చూడగలను ఇక్కడ అని దేవునిలో గట్టి నమ్మకం కలిగి ఉన్నాడు వృద్ధుడు. యేసుక్రీస్తు వారిని చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి ఉందట. ఆయనకి ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇలా అంటున్నాడు, నాథా, దేవుణ్ణి పిలుస్తున్నాడు. నాథా, నాథుడని ఎవరిని అంటారు? భర్తను అంటారు. అంటే దేవుడు ఏంటట, నా నాథా పండు ముసలాయని చెబుతున్నాడు దేవునితో. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలెదురు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తినంటున్నాడు ఆయన. ఎవరిని చూచి దేని కొరకు కనిపెడుతున్నాడు? మరి ఆదరణ ఆయన కనిపించిందా ఇప్పుడు? అవును, పసిగుడ్డుగా ఈ పెద్ద ఆయన చేతుల్లో ఉంది ఇప్పుడు రక్షణ, ప్రజలందరి రక్షణ. ఆయన ఆనందానికి అవధులు లేవు ప్రేమిన వలన. ఒకసారి చూడండి ఆయన ఎలా ఆనందపడుతున్నారు. చూడండి ఏ విధంగా కనిపెడుతున్నాడు. యేసుక్రీస్తు వారిని చేతుల్లో తీసుకుంటున్నాడు.
నీతో మాట్లాడుతుంది. తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు, చూడండి. పండు ముసలి మృతతుల్యమైపోయిన దేహం ఇంకా దేని కొరకు కనిపెడుతూ ఉన్నాడు, దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఇశ్రాయేలులకు రక్షణ, వారికి ఆదరణ, అది కన్నులారా చూచేదాకా మరణించడని వాగ్దానం పొందినాడు. ఆ రోజు కనుక యేసుక్రీస్తు వారు ఆయన కనపడలేదనుకోండి, ఆయన చూసేదాకా భూమి మీద బ్రతికే ఉంటాడు. ఈయన అలాంటి వరం పొందినోడు అన్నమాట. యేసుక్రీస్తు వారిని చూడాలి, అప్పుడు మరణం పొందాలి. ఇశ్రాయేలుల పరిస్థితి ఏమైపోతుందో ఎందుకు వారి గురించి ఆలోచిస్తున్నాడంటే, వారి కోసం ప్రార్థించిన దైవ సేవకుడైన, ప్రజల కొరకు ప్రార్థించిన వాడైన. మనం ప్రార్థించే వారమైతే కన్నులారా ఆయన రక్షణ కార్యాన్ని చూస్తాం. ఈరోజు సంఘంగా మనం ప్రార్థించనందుచేతే మనం జీవిస్తున్న ఈ కాలంలో అనేకులు రక్షణ మనం చూడలేకపోతున్నాం. ఎవరి కోసమైతే మనం ప్రార్థిస్తామో, ఎవరి కోసమైతే మనం కనిపెడతామో, ఆ రక్షణ మనం చూస్తాం. ప్రేమిన వర్ల సుమియోని గారిని చూడండి, ఎంత ఆశ్చర్యం! ఆశ గల ప్రాణం అండి అది. ఆయన సొంతానికి నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు ఆయన? లేదు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. అంటే దేవుల్లో ఉన్న మనము ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ప్రజలందరి కొరకు. వారి కొరకు ఆలోచించేవారు మనమైతే మన కొరకు ఎవరు ఆలోచిస్తారు? దేవుడు ఆలోచిస్తారు. వృద్ధాప్యంలో ఉన్నాడు, ఎన్నో బలహీనలతో ఉండాలి, ఏమీ లేడు అలాగా, ఎన్నో రోగాలతో ఉండాలి, అలా లేడే. ఎందుకంటే ఈయన క్షేమాన్ని దేవుడు విచారణ చేస్తున్నారు. మనం ఎప్పుడైతే రక్షణ లేని వారి కొరకు ఆలోచన చేస్తామో, దేవుడు రక్షణ పొందిన మన కొరకు ఆలోచన చేస్తుంటారు. ఆయన మన కొరకు మనం ఆలోచించుకుంటాం, అందుకే దేవునికి మనం దూరం అవుతుంటాం. చూడండి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన. అందరూ తీసుకోండి కీర్తనల గ్రంథము 107వ కీర్తన. ఒక మంచి మాట ఉంది అక్కడ చూద్దాం. 9వ వచనం. ఏలైనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశ నీకుంటే నీ ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఆశ నీకుంటే, వృద్ధాప్యంలో ఉన్నాడండి సుమియోని గారు, ఆశ కలిగి ఉన్నాడట రక్షణను చూడాలి అని, తృప్తిపరచబడ్డాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారట, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడట. ఎవరి విషయంలో ఆశ ఉండాలి, ఎవరి విషయంలో ఆకలి ఉండాలి? కోరహ కుమారులు అన్నట్టుగా ఎవరి విషయంలో తృష్ణ అంటే దప్పికుండాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది. ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి, దాహం ఉండాలి. ఎవరంటే దేవుడంటే. దేవుడంటే మనకేం గుర్తు వస్తాయి? దేవుని సన్నిధిలో గుర్తున్న కూర్చున్న తర్వాత
మన ఆశలేంటో గుర్తొస్తుంటాయి, మన ఆకలేంటో గుర్తొస్తుంటుంది, మనం ఏం తీసుకోలేదో గుర్తొస్తుంటుంది. నిజానికి మనం లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడే మన ఆశ, దేవుడే మన ఆకలి, దేవుడే మన దర్పిక. దేవుని మాటలు వినగానే మన హృదయం తెప్పరిల్లాలి. ప్రభువా, నీ మాట నాకు దయచేసి నన్ను ఆదుకున్నావయ్యా అని ఉండాలి ప్రేమని వల్ల. సుమయోని గారు ఎలా జీవించగలిగాడండి, అన్ని సంవత్సరాలు ఆశ ఉంది, దేవుని పట్ల ఆశ ఉంది, పరితపిస్తూ ఉండాలి హృదయం ఎప్పుడు కూడా. దేవా, నిన్ను విడిచి నేను ఉండలేను, నీ మాట వినకుండా నేను బ్రతకలేను అనే ఆశ మనకు ఉండాలి. ఏ రోజు దేవుని వాక్యం చెవిని పడకుండా ఆ రోజు మనం లోకంలోనికి వెళ్ళకూడదు ప్రేమని వల్ల. తెలుసు, కావాలని సంకెళ్ళలో ప్రవేశించినట్టే మీరు. ఆయన గురించిన వాక్యం, ఆయన గురించిన మాట మన ప్రాణానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. ఆయన మాటలు చదవకుండా, ధ్యానించకుండా మీరు కన్నులు తెరిచి లోకం వైపు చూడండి, ఆ రోజు మీరు ఆత్మీయంగా పతనమైపోతారు. దేవుడంటే ఆశ ఉండాలి, దేవుడంటే ఆకలి ఉండాలి, దప్పికుండాలి. దేవా, నువ్వు నాకు కావాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, ఈ లోకం లేనిది ఏది నాకు అక్కర్లేదన్నారండి భక్తులు. నీ ఉంటే నాకు చాలు. మరి మనం లోకంలో నాకు ఇంకా ఏవో అవసరాలు ఉన్నాయి, తర్వాత నీ సంగతి చూస్తానంటాను. దేవుని నమ్మడం అంటే మనల్ని చూసే ఎవరైనా నమ్మాలండి. మనం దేవుని మీద ఎంత ఆశ కలిగి ఉన్నాం అది చూస్తున్నారు ప్రేమిన వాళ్ళరా, మనుషులందరూ. వీడు దేవుణ్ణి నమ్మాడట, దేవుణ్ణి నమ్మినట్టుగానే కనబడ్డప్పుడును వీడి నోట అవే మాటలు, అవే బూతులు, అవే ప్రవర్తన, అదే దందాపన, అదే డబ్బు పిచ్చి, అవే ఆలోచనలు, అవే మెక్కిరి నవ్వులు, అవే అపహాస్యాలు. మారలేదా మనం? మనం ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటే మనకు ఎంత ఆశ వరకు తెలిసిపోవాలి. ఎదుటివారితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటే మనకు ఎంత ఆశ వారు గమనించగలగాలి. అప్పుడు దేవుడు అంటే వారికి ఆశ పడుతుంది, వారికి ఆశ పడుతుంది ప్రేమిన వల్ల. ఏదైనా లోకం విషయంలో ఆశ కలిగిన వాళ్ళతో ఎక్కువసేపు ఉండండి, మనకు అది ఆశ పడుతుంది. డబ్బు సంపాదించాలన్న కసితో బ్రతుకుతున్న వారితో మనం బ్రతికేమనుకోండి, మనకు కూడా డబ్బు పిచ్చి పట్టుకుంటుంది. మాట్లాడితే బంగారం బంగారం అంటున్నారనుకోండి, వాళ్ళతో ఉంటే మనకు కూడా బంగారం కావాలనిపిస్తుంటుంది. అంటే ఎవరితో ఉంటే ఆలోచన మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం దేవుని గురించి ఆలోచించే ఎవరైతే, మనతో ఎవరైనా ఉంటే వారికి ఏం ఆలోచన రావాలి? దేవుని గురించిన ఆలోచన రావాలి. అంటే ఆదరణ కొరకు కనిపెట్టే వారిని దేవుడు కాపాడతారు ప్రేమిన వల్ల. కీర్తనల గ్రంథం మరో మాట చూద్దాం, 50వ కీర్తన 23వ వచనం చూడండి. 50వ కీర్తన 23వ వచనం చివరి వచనం, స్తుతియాగమర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరట? స్తుతియాగమర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరుచుకుంటాడు. నేను వాడికి దేవుని రక్షణ కనపరుస్తాను. ఎవరికి అంటే, సుమయోను గారు సామాన్యంగా ఏదో దేవాలయంలో కూర్చోలేదనమాట మనకు. మళ్ళీ ఎల్లప్పుడూ స్తుతియాగము దేవునికి అర్పించేవాడు అనమాట. స్తుతియాగం అర్పించేవాడిని దేవుడు చూడండి ఎలా గుర్తిస్తున్నారు. దేవుణ్ణి మహిమపరచటం అంటే స్తుతియాగం అర్పించటం అట. ఎంతగా స్తుతులు చెల్లిస్తున్నాం, ఎంతగా ఆయన పట్ల ఆశ కలిగి ఉన్నాం, ఎంతగా ఆయన చేసిన కార్యాలను గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవరైనా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, ఒరే పిచ్చోడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారో, నువ్వు నీకు బుర్రలేదా అని ఎవరన్నా అన్నారనుకోండి, మనం సిగ్గేసేస్తుందట మనలో చాలామందికి. ఏమేస్తుందట? అలా మాట్లాడిన వాడిని దేవుని పాదాలు చెంతకు ముక్కు పట్టుకుని ఈడ్చుకు రావాలన్న సంగతి మనకు అర్థం కావట్లేదు. ఎలాగా? వాళ్ళని కొట్టమని కాదు, తిట్టమని కాదు, దేవుడు నా జీవితాల్లో ఏం కార్యం చేశాడో నీకు తెలుసా, తెలియక మాట్లాడుతున్నాను అంటూ మన ఆశ దేవుని మీద ఎంత ఉందో మన మాటల ద్వారా విన్నారనుకోండి, ఇంటిళ్ళ పది దేవుళ్ళకి వచ్చేస్తారు. ఇంటిళ్ళ పది మనం ఏం చేస్తుంటాం? దేవుళ్ళో ఉంటుంటాం, ఎవరేం మాట్లాడుకుంటే ఆ మాటలు మాట్లాడుతుంటాం. సినిమా మాటలు మాట్లాడితే సినిమా మాటలు, రాజకీయాలు మాట్లాడితే రాజకీయాలు,
ఎక్కడ కూర్చుని? నలుగురిలో కూర్చుని. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా దేవుని గురించి వీళ్ళతో మాట్లాడన్న ఆలోచన మనకు వచ్చిందా? ఒకవేళ వస్తే మాట్లాడితే వాళ్ళు ఏమంటారు మనల్ని? హల్లెలూయా గాడు నువ్వు, ఆ మాట మనకి చిన్నతనం వచ్చేస్తుంటుంది. ఆయన నమ్మిన తర్వాత ఆయన మీద ఆశ కలిగి ఉండాలి. ఆశ లేనప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటే ఒకటే, ఆయన అర్థం కానప్పుడు ఇంకేంటి? ఆకలిగొని కలిగి ఉండాలి, తప్పి కలిగి ఉండాలి. సుమియోను కానీ అలాగే కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆదరించబడాలి. రక్షణ రాబోతుంది, అది చూచేదాకా నేను చావను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు వివరిస్తున్నారు, నేను చావను. ఎల్లప్పుడు ఆయన చేసే పని ఏంటి మరి? ఆకలి అంటే ఆహారం మీద ఆయనకు ఆశ లేదు, దప్పిక మీద ఆయనకు ఆశ లేదు, ఈ లోకంలో బ్రతుకు మీద ఆయనకు ఆశ లేదు. ఆయన చూడాలనుకున్నది ఒకటి ఉంది ఈ లోకంలో, అది చూస్తే చనిపోతాడు. అది చూడడానికి ఇష్టపడుతున్నాడు, అది చూడాలని ఆశపడుతున్నాడు, అది చూడాలని ఆశపడుతున్నాడు. అందుకొరకు ఆయన చేసిన పని ఏంటో తెలుసా అండి? కీర్తన గ్రంథం చెప్తుంది, స్తుతియాగము చెల్లించాడట. ఏం చెల్లించాడు? స్తుతియాగం అర్పించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. అప్పుడు ఊరికినే చూపించాడు ఆయన రక్షణ. ఊరికినే నీ ఇంట్లో రక్షణ రాదు, ఊరికినే నీ ఇంటి వారు రక్షింపబడరు. తెలుసా నీకు? నువ్వు స్తుతియాగం అర్పిస్తే అది దేవునికి మహిమ. అప్పుడు నీవు దేవుని రక్షణ కార్యాన్ని నీ కన్నులారా చూస్తావు. మనం ఏమంటాం తెలుసండి? మారడండి, ఇక మారడండి. నాకు తెలుసండి. ఏంటి నీకు తెలుసు? నీకు తెలియని విషయం తెలుసా? నీ బ్రతుకు బాగలేదు, నువ్వు దేవునికి స్తుతియాగం అర్పించలేవు, నువ్వు దేవుని మహిమపరచలేవు. కాబట్టి నీకేం తెలుసు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మారడు. అది నీకు తెలుసు, నిజమే, నీకు తెలిసింది నిజం. ఎందుకంటే ఎందుకు మారడు అంటే కనుక దానికి కారణం నీవే. నువ్వు ఎప్పుడు కూడా దేవుడు అంటే నమ్మిక లేని నీ ప్రజల మధ్య, నీ వారి మధ్య దేవుని గురించి నువ్వు స్తుతియాగం చెల్లించలేకపోయావు. చూసారా, దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నారు అన్నారు ఎప్పుడైనా మీరు? ఎలా కాపాడుతున్నారు? పిచ్చిదాన దేవుడు కాపాడటం ఏంటి? మనం కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, అలాగే అండి. మరి మీకంటే ఎక్కువ కష్టపడినాడు ఎందుకండి? అలా అయిపోయాడు ఆయన, ఎందుకు అలా అయిపోయాడు? మీకంటే బలవంతుడు, ఎందుకు హాస్పిటల్ పాలైపోయాడు అంటే, మీరు కష్టపడ్డాన్ని బట్టి కాదు, దేవుడు మనల్ని ఇష్టపడ్డాన్ని బట్టి బ్రతుకుతున్నాం. చెప్పారు ఎప్పుడైనా? మనల్ని ఇష్టపడుతున్నాడు ఆయన, మనల్ని ఇష్టపడుతున్నాడు. ఇష్టపడితే చూడండి మన జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి. అది స్తుతియాగము చెల్లించుట, స్తుతియాగం అర్పించుట, స్తోత్ర బలి. మన జీవితాలు ఆయన స్తోత్రించడానికి, స్తుతించడానికి నియమింపబడ్డాయి. ప్రేమిన వరణ యెహోవా స్తోత్రార్హ క్రియలను ప్రకటించడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడని చెప్పట్లేదా భక్తులు? మరి మనం చెల్లిస్తున్నామా? అది దేవుని మహిమపరచటం. ఏంటి నీ మాట అలా ఉంది? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఏంటి నీ ప్రవర్తన అలా ఉంది? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఏంటి మీ వేరే విషయం మాట్లాడుతున్నాను? నేను వేరే విషయం మాట్లాడుతున్నాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆయన గురించి మాట్లాడడం కంటే ప్రధానమైనది ఏది నా జీవితంలో లేదు, ఏది లేదు. మన మాటలు తగ్గిద్దాం. లోక సంబంధమని మాట్లాడద్దు. లోక వార్తలు చెప్పుకొనక అన్నాడు అనలేదు ఆయన? మనం అయ్యే వార్తలు చెప్పుకుంటుంటాం. మనం చేయాల్సిన పని ఉంది ప్రేమిన వాళ్ళ. నిజంగానే మనం అనేక మంది రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారమైతే, మన ఇంటిలో పది ప్రతి ఒక్కరూ కూడా దేవుని రక్షణ పొందాలని ఎదురు చూస్తున్న వారమైతే, వారి ఆదరణ కొరకు కనిపెడుతున్న వారమైతే, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. స్తుతియాగం అర్పించాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడు మన కన్నులు దేవుని రక్షణ చూస్తాయి. ముసలి వయసులో పండు ముసలైపోయి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ గోజాడుతూ కన్నీళ్లు గారుస్తున్న ఈ సుమియోను గారు చూడండి, దేవుని రక్షణ చూశాడట. ఏం చూశాడండి ఆయన? దేవుని రక్షణ. ఎలా వచ్చిందండి దేవుని రక్షణ? ఒక 8 రోజుల పసిగుడ్డగా వచ్చిందండి దేవాలయంలోనికి. ఎవరికీ తెలియలేదు, అప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు. కన్నవారు కూడా అంత లోతైన జ్ఞానాన్ని కలిగిలేరు యేసుక్రీస్తు వారి విషయంలో. ఈ పండు ముసలు ఆయన చేతుల్లోనికి తీసుకుని, నాథా ఏంటండి పదం, దేవుణ్ణి ఏమంటున్నారు అంటే, దేవుణ్ణి తండ్రి అంటే కాస్త దూరంగా ఉంటుందేమో, నాథా
పెళ్ళైన స్త్రీకి తండ్రి కాస్త దూరంగా ఉంటాడు, భర్త చాలా దగ్గరగా ఉంటాడు. ప్రేమైన వరలారా, ఈ ముసలాయన ఈ పెద్ద ఆయన జీవితంలో చూడండి, తండ్రి అని పిలవడం లేదు ఆయన్ని, నాదా, నా భర్త, నా యజమాని అని దేవుని పిలుస్తున్నాడు. లోకసు వార్త చూడండి, ఆ మాటలు చాలా అద్భుతమైనవి. లోకసు వార్త 2వ అధ్యాయం. దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడు ప్రేమ, ఎంత దగ్గర బంధాన్ని మీరు ఇప్పటి వరకు కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చారు దేవుళ్ళలోనికి? మీకు దేవుడు ఎప్పుడు తెలుసు? ఇప్పటి వరకు మీకు ఆయనకున్న బంధం ఏమైనా పటిష్టమైందా? అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఉన్నది పెడుతున్నారండి, నీకు నాకు 2 ఏళ్ళ స్నేహం ఈ రోజుకి, అబ్బా అంటే బలపడిందన్నమాట. నీకు నాకు పరిచయం అయ్యి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది మన స్నేహం, అబ్బా స్ట్రాంగ్ అయిందనమాట. మొదట్లో ఏమండి అవి ఏంటండి అన్న వాళ్ళు, తర్వాత ఏరా ఒరే ఏంట్రా ఏం చేసావురా, టిఫిన్ చేసావా లేదా ఏంటి, ఈ చనువేంటి, స్నేహం పెరిగింది ప్రియమైన వాళ్ళరా. ఒక లోకంలో ఉన్నవాడితో స్నేహం పెరిగితే వాడి కోసం మన ప్రాణం తహతహలాడుతుందే. వాడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం చేసే పని పక్కన పెట్టేసి, నా ఫ్రెండ్ అండి నా ఫ్రెండ్ దెబ్బలు తగిలేసిన వాడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అంటాం కదా. మరి దేవుళ్ళు ఎంతకాలం నుంచి ఉన్నారు, ఆ దేవునికి మీకు సంబంధం ఏంటి? ఏ రోజైనా ఆయన గురించి అలా మాట్లాడారా? ఈ ముసలాయన మాట్లాడుతున్నాడు, నాదా నాదా ఏమంటాడండి, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నా. ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలని, ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇంకెంతకాలం అని. కానీ నువ్వు నాకు వాగ్దానం చేసావు, ఇస్రాయేలీయులను రక్షించే ఆ రక్షణ నేను కన్నులారా చూస్తేనే కానీ వెళ్ళను, చూసేశాను. పరిశుద్ధాత్మపూర్ణటండి ఆయన యేసుక్రీస్తు వారిని పసిగుడ్డుగా చూడగానే ఆయనకి ఏం కనపడుతుందో తెలుసండి, సిలువ కనపడుతుంది. ఆయనకి ఏం కనపడుతుంది? సిలువ మీద వేలాడుతున్న 33.5 ఏళ్ళ యవ్వనస్తుడు కనపడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మరి రక్షణ ఎప్పుడు వస్తుంది ప్రజలకు చెప్పండి? ఆయన సిలువేయబడితేనే రాదు, అవునా కదా? అంటే నీ పసిగుడ్డులో ఏం చూస్తున్నాడు? సిలువ యాగాన్ని చూస్తున్నాడు. ఇదిగో రక్షణ వచ్చేసింది, ఇక నేను వెళ్ళిపోతానయ్యా అంటున్నాడు ప్రేమిన వాళ్ళ. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా, వారికి వెలుగుగా, వీరికి మహిమగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఈయన ఆశ ఏంటో చెప్పమంటారా? నా కుటుంబం రక్షించబడాలి. అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఈయనకేం తెలిసిందో చెప్పమంటారా? ప్రజలందరినీ రక్షించే రక్షణ కళ్ళ కనబడింది ఇప్పుడు. కనీసం మనం మన ఇంట్లో వాళ్ళు రక్షించబడాలన్న ఆశ కలిగి ఉన్న ఆశ దేవునికి నచ్చుతుందేమో. మనకు ఆశ ఉంటుంది, ప్రార్థనలో చెబుతుంటాం రక్షించబడాలి, నువ్వే చేయాలి, నువ్వే రక్షించాలి. మరి నువ్వేం చేస్తావమ్మా, నువ్వేం చేస్తావు? స్తుతి యాగం అర్పించగలవా? ఆయన మహిమపరచగలవా? నీ నోరు ఆయన గూర్చి తప్పక దేని గురించి మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటుందా? రోజు దేవుళ్ళో ఉన్న వారి మాటలు విని దేవుళ్ళోనికి రావటం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే లోకంలో ఉన్నవారి కంటే దుర్మార్గంగా మాట్లాడుకుంటుంటారు. సుమియోను గారు నోరు స్తుతియాగము అర్పించిందట. అందుకైనా ఇశ్రాయేలుల ఆదరణ రక్షణ కాదు, సకల ప్రజలను రక్షణ కన్నులారా చూస్తున్నాడు ఆయన. మీరు అలాంటి వారైతే, మీరు ఒక్కరి కొరకు కనిపెట్టి మీ ప్రవర్తన మార్చుకున్న వారైతే, దేవుని స్తుతించిన వారైతే, మీరు అనేకుల రక్షణ చూస్తారు, అనేకుల రక్షింపబడడం మీరు చూస్తారు. ఒక యవనస్తుడు ఈ మధ్యకాలంలో నాకు ఒక లెక్చర్ ఇచ్చాడు. ఏంటంటే, అసలు నేను రక్షింపబడడం దైవ సంకల్పం తెలుసా? నన్ను రక్షించడం అంటే నాకు బాప్తిస్మం ఇవ్వటం నువ్వు ఇచ్చినాడు కాకపోతే ఇంకొకటి ఇస్తాడు, నాకు లెక్క ఏమన్నా, నేను దేవుళ్ళో ఉండడం అంటే ఏంటనుకుంటున్నాం అని అంటున్నాడు. ఆ పనికి మనవాడికి అర్థం కాదు, దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా నిన్ను దేవుళ్ళకి నడిపించాడని. ఒక ప్రణాళిక. నన్ను కూడా దైవ సేవకుడు దేవుళ్ళకి నడిపించాడు. దేవుని గురించి నేను ఇష్టపడుతున్న తరుణంలో ఆయన కొన్ని దేవుని మాటలు నాకు చెప్పి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం ద్వారా
అనేక మాటలు ద్వారానే బలపడ్డాను. ప్రేమ అంటే అర్థమైంది. ఒక విధంగా తర్వాత నేను ఎక్కువ జ్ఞానం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి వేరైపోవడం జరిగింది. ఒకరోజు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఒక మాట అనేసి మౌనం అయిపోయాను. ఏంటంటే, ప్రభువా, నీ గొప్ప మహిమను గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా జీవితం బహు పనికి మాలింది కదా, నన్ను ఎలా కోరుకున్నావు, నన్ను ఎలా కోరుకున్నావయ్యా నువ్వు అని ఆలోచిస్తున్నా. మౌనంగా ఆలోచిస్తున్నప్పుడు ఆలోచన ఆ దైవజనుడు మళ్ళీ అది ఆ దైవజనుడి మీదకి. అతడు ఆ పాటి శ్రద్ధ కనుక తీసుకోకపోతే నేను దేవుళ్ళు నిలబడలేకపోతేనేమో, నాకు వేరే అవకాశం లేకపోయినేమో, ఈరోజు నేను దేవుళ్ళు నిలబడ్డానికి అదే నాకు అవకాశమేమో. మరి ఈరోజు నేనేమనొచ్చు, నేను కూడా అనొచ్చు, ఆయన కాకపోతే ఇంకొకడు, ఆయన కాకపోతే ఇంకొకడు అనొచ్చా? ఒక ఎవరిని వస్తాడు అలా అన్నాడు నాతోటి. ఆ మాట నేను అనలేకపోయాను. నాకు నిజానికి ఎంత నేర్పారో దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆ సేవకుడిని నేను విడిచిపెట్టలేకపోయాను. కారణం ఏంటంటే, బాప్తిస్మ ఇచ్చి దేవుణ్ణి నిలబెట్టి జ్ఞానం కంటే ముఖ్యంగా దేవుళ్ళు ఎలా స్థిరపడాలో కొన్ని మాటలు నేర్పినాయి. ఆ ఛానల్ అనేది లేకపోతే నా జీవితంలో నేను దేవుణ్ణి కలుసుకోలేకపోదును అని నా అంతరాత్మ చెప్పింది. అంటే ఆ ఛానల్ అనేది లేకపోతే, అంత ప్రేమ నాపై చూపకపోతే, బాప్తిస్మలోకి నడిపించకపోతే నేను దేవుళ్ళు నిలవలేకపోదును, తప్పిపోదునేమో అనిపించింది. కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతులు చెల్లించుకున్నాను. ఎందుకంటే ప్రేమైన వాళ్ళరా, మీరు ఆలోచించండి, మిమ్మల్ని దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు పట్టుకోకపోతే ఇప్పుడు మీరు ఎలా ఉందిరా, అప్పుడు కనుక పట్టుకోకపోతే మీరు ఎలా ఉందిరా. చాలామంది దేవుళ్ళు ఉన్నామనుకుంటూ భ్రమలో ఉంటుంటారు, ఏదో విన్నామనుకుంటుంటూ భ్రమ చెందుతుంటారు. లోతైన ప్రార్థన తెలియదు, చాలా విషయాలు తెలియక ఏవేవో వింటూ అలా ఉండిపోతుంటారు. కానీ నేను పట్టుకునే సమయం ఒకటి ఉంటుంది, ఆయన ఆకర్షించుకునే సమయం ఒకటి ఉంటుంది. ఆ పట్టుకున్న సమయంలో, నువ్వు రక్షణలోకి అడుగుపెట్టిన సమయంలో నువ్వు మరిచిపోకుండా నీ హృదయం మీద రాసుకోవాల్సిన మాట, ఈ దినం నా జీవితంలో లేకపోతే దేవుడిని ఎప్పటికీ చేరుకోలేకపోదును, ఈ దినం నా జీవితంలో లేకపోతే నేను దేవుడిని ఎప్పటికీ చేరుకోలేకపోదును. ఆ దినం మన జీవితాల్లో దయచేసింది దేవుడే ప్రేమిన వర్లరా, అది మనం గుర్తించలేకపోతాం. మరి అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు తెలుసా? అనేకులు మనల ఈ రక్షణలోనికి వచ్చే విధంగా మన ప్రవర్తన సరిగా ఉండాలి, మన మాట తీరు సరిగా ఉండాలి, మనం ఆయన స్తుతించేవారముగా, ఆయన కీర్తించేవారంగా, ఆయన మహిమపరిచేవారంగా ఉండాలి. సువార్త ప్రకటిస్తుంటే వాక్యం చెబితే ఎంతమంది వింటారో వినరో మనకు తెలియదు, కానీ మీరు మీతో మాట్లాడిన ప్రతిసారి దేవుని గురించి మాట్లాడుతున్నాడు మధ్య మధ్యలో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు వాళ్ళు, ఖచ్చితంగా. మనం బైబిల్ పట్టుకెళ్ళి దేవుని వాక్యం చెప్తాను వింటారా అంటే ఎవ్వరు వినరు. మనం సహజంగా వారితో వెళుతున్నప్పుడు లేకపోతే వారు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి మాట్లాడండి, వినాల్సిందే, వేరే మార్గం లేదు. ఏం మాట్లాడతారు దేవుని గురించి? మీ బ్రతుకు గురించి మీరు మాట్లాడండి. నా పరిస్థితి ఏంటో తెలుసా, నన్ను దేవుడు కాపాడారు తెలుసా, ఆయన నమ్మితే చేస్తారు తెలుసా. ఆ మాటలు పట్టుకుంటాయి అండి వాళ్ళని, ఆ మాటలు పట్టుకుంటాయి. వాక్యం అర్థం కాకపోవచ్చు వాళ్ళకి, కానీ మన బ్రతుకులో మనం ఎంత లోతుగా దేవుని పట్టుకున్నామో ఖచ్చితంగా అర్థమవుతుంది. వారు కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా ఒక మంచి వస్తువు తక్కువ ధర కొనుక్కొచ్చాం మనం, అడిగారు పక్కనున్న వాళ్ళు, ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది, రేట్ ఎంత, అంత తక్కువ, ఎక్కడ షాపు, అడగరా మనల్ని, వాళ్ళు వెళ్ళరా. అంటే ఒక వస్తువును కొనుక్కుంటే దాన్ని ఎలా కనపరచాలో మనకు తెలుసు, కానీ క్రీస్తును కలిగి ఉంటే ఎలా కనపరచాలో మనకు తెలియటం లేదు. ఎందుకు మన ఇంట్లో వాళ్ళు కక్ష కలిగి ఉన్నారు ఇప్పటికీ? ఎందుకు దేవుని దూషిస్తున్నారు? మన దేవుడు కాదని ఎందుకు అంటున్నారు? మీ ప్రవర్తన అలాగనే ఉంది, మన ప్రవర్తన అలానే ఉంది, మార్చుకోవాలి.
సుమియోను గారి జీవితం చూడండి, రక్షణ కన్నులారా చూస్తావు, చూశాడు ఆయన. ఇశ్రాయేలు నలిగిపోతున్నప్పుడు చూశాడు ఆయన, దేవుళ్ళు కనిపెట్టాడు ఆయన, స్తుతియాగం చెల్లించాడు ఆయన. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానం ఏం చేశారు తెలుసా, ఈ ప్రజలందరి రక్షణ నువ్వు కన్నులారా చూసేదాకా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవు. చూశాడా చూడలేదా? చూశారు. ఆ పసిగుడ్డులో క్రీస్తు బలియాగాన్ని చూస్తున్నాడు ఆయన. మన కన్నులు ఎలా ఉన్నాయి? మనం ఏం చూడగలుగుతున్నాం? మన నేత్రాలు తెరవబడుతున్నాయా? ఆలోచించండి. ఇంకా చూడండి ఏమంటున్నారైనా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని, కన్నులారా చూచితిని. తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారండి. మరియమ్మ గారిని పిలిచి, అమ్మ నీ హృదయంలోనికి ఖడ్గం ఒకటి దూసుకుని పోతుంది అంటే ఏం చూసి చెబుతున్నాడు ఆయన, నీ గుండె పగిలిపోయి ఒక రోజు ఉంది, కళ్ళ ముందే నీ కన్న బిడ్డ మరణిస్తాడు. అది ఎరిగి పసిగుడ్డుగా బిడ్డను చేత్తో పట్టుకోగానే చెబుతున్నాడు ఆయన. ఆ తల్లికి చెబుతున్నాడు, ఆ బాలెంత తల్లికి చెబుతున్నాడు, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో, బిడ్డ ఎందుకు పుట్టాడో, నేను దేని కొరకు కనిపెడుతున్నానో అదంతా కూడా కనబడుతుంది. ప్రేమైన వారలారా, మరి మనకు కనబడుతుందా? ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు రక్షణ కన్నులారా చూడడానికి వచ్చారు ఈ లోకానికి. మరి చూడగలుగుతున్నారా? మరి ఇశ్రాయేలు ఎలా చూడగలిగారు? ప్రజలు ఎలా చూడగలిగారు? సుమియోను గారు స్తుతియాగం చెల్లించారు. మరి మీరు నేను ఏం చేయాలి? ఆ సుమియోను పాత్రలో మీరు నేను ఉండాలి. ఇప్పుడు అప్పుడు అనేకులు దేవుని చెంతకు రాగలుగుతారు, రక్షణ కన్నులారా చూడగలుగుతారు. చూడండి ప్రేమిన వాళ్ళారా, ఏమంటారు, నాథా నాథా అంటున్నాడు ఆయన. బాప్తిస్మిచ్ యోహాన్ గారు కూడా ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు, చూద్దాం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము ఎలా బహిర్గతం అవుతుందో చూడండి. సుమియోను గారితో ప్రారంభమైంది రక్షణ పలుకు. నేనంటున్నారు కదా 3వ అధ్యాయము మూడు ఆరు కలిసి ఉన్నాయి, చూద్దాం. అంతటతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్ధాను నదీ ప్రదేశం అన్నంతటా ప్రకటించి చుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లం పోడ్చబడును, ప్రతి కొండ మెట్ట పల్లం చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు. సుమియోను గారు ఒకడే కాదు చూడడం, సుమియోను గారు చెబుతున్నారు అందరూ చూస్తారు ఈ రక్షణ. ఇప్పుడు బాప్తిస్మిచ్ యోహాన్ గారు అంటున్నారు సకల శరీరులు దేవుని రక్షణ ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. దేవుని రక్షణ సకల శరీరులు చూస్తారని బహిరంగంగా ప్రకటిస్తున్నాడండి నా. ఎందుకంటే ఈయన పసిగుడ్డుగా ఉన్నప్పుడు ఈయన తండ్రి కొన్ని మాటలు చెప్పాడు ఈయనకి. లూకా సువార్త 1వ అధ్యాయము 68వచనం. ప్రభువైన ఇశ్రాయేల దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను, తన సేవకుడైన దావీదు వంశం నుండి మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. ఏం కలుగజేశానమ్మా? రక్షణ కలుగజేశాను అని చెబుతున్నాడు. దీనిని గురించి ఆది పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు అని చెబుతూ చూడండి, అది కింద చదువుతాం. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనము శత్రువుల చేతులను విడిపింపబడి మన జీవిత కాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగా, ఎలాగ పరిశుద్ధంగా, నీతిగా ఆయన సేవింపను అనుగ్రహించటకు. ఈ రక్షణ ఏం కలగజేశాడట? ఏ రక్షణ కలగజేశాడు? ఏ రక్షణ? జకర్యా గారు కూడా చాలా వృద్ధుడు. బాప్తిస్మిచ్ యోహాన గారు వృద్ధాప్యంలో పుట్టారు ఆయనకి. ఆ 8 రోజుల పసికంది నేను కూడా చేత్తో పట్టుకుని యోహాను అని పేరు పెట్టి ఆ 8 రోజుల పసికందుకు ఏదో వివరిస్తున్నాడు ఈయన. ఏ రక్షణ? ఈ రక్షణ. నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాను? ఆ రక్షణ. ఆ రక్షణ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ రక్షణ ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రేమిన వాళ్ళరా, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వినబడదు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ మార్గమైన అనుగ్రహించినట్లు
ఆయన మార్గాలను సిద్ధపరచుటకై నువ్వు ప్రభువుకు ముందుగా నడుతువు. మన పాదాలను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయలో కూర్చుండే వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహింపబడును. సీక్రెట్ చెప్పాడు. ఒక రక్షణ ప్రజల మధ్యకు వస్తుంది, దానిని గురించి ప్రకటించడానికే నువ్వు పుట్టావు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఎందుకు పుట్టాడో జకర్యా గారు పసిగుడ్డుగా ఉన్నప్పుడు చెబుతున్నాడు. అందుకే చెబుతున్నాడు, ఈ రక్షణ సకల శరీరులు కనులారా చూస్తారంటున్నాడు ఆయన యోహాను గారు. అందరికీ తెలుస్తుందండి యేసుక్రీస్తు అంటే రక్షణ అన్నమాట. మన రక్షణ మనం కనులారా చూసామా? మనం చూసాం, అనుభవిస్తున్నాం. ఇంకా చూడని వారు ఎందరూ ఉన్నారు చూడండి. వాళ్ళు ఎంత వయసు వచ్చిన వాళ్ళని వారు చూడంతో ఒకటి ఉండిపోయింది లోకంలో. ఈ లోకంలో చూడాల్సింది అవసరమైతే సుమ్యోని గారు ఏమంటున్నారు తెలుసా, అది చూసి చచ్చిపోతాను నేను అంటున్నాడు ఆయన. దాన్ని ప్రకటించి చచ్చిపోతాను అంటున్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. తల నరికించుకున్నాడు ఆయన. మనం కూడా దాన్ని అనుభవించి మరణిస్తున్నాం ఈరోజు. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళు చాలామందికి దాన్ని తెలియటం లేదండి. ఈ లోకంలో ఏవేవో చూడటానికి వచ్చారట ఈ లోకానికి వాళ్ళు. కానీ ఏం చూడడానికి రావాలో తెలిసి లోకానికి రక్షణ. అది చూచేంతవరకు సుమ్యోను గారు చనిపోలేదు, దాని గురించి ప్రకటించేంతవరకు బాప్తిస్మిచ్ యోహాను గారు చనిపోలేదు, దాన్ని అనుభవించేంతవరకు చూడండి మనకి మరణం రాలేదు. అది ఇంకా అనేక మంది చూడడానికే బ్రతుకున్నారు ప్రియమైన వాళ్ళ, కానీ వాళ్ళెవ్వరికీ తెలియటం లేదు. ఏం చూడాలి లోకంలో అంటే దేవుని రక్షణగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారిని కన్నులారా చూచి నువ్వు జీవితంలో అనుభవించాలి. అంతే. ఏంటి మానవ జీవిత పరమార్థం అంటే, ఈ లోకంలోనికి వచ్చిన వారు ఎవరైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా రక్షింపబడిన వారై ఉండాలి. అది దేవుని అనాది ప్రణాళిక. అది పొందుండాలి ఖచ్చితంగా. అలా పొందకుండా మీ ఇంట్లో వారు ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే వారు ఈ లోకానికి వచ్చి పొందుకోవాల్సింది పొందుకోకుండానే వెళ్ళిపోతున్నారన్నమాట. చాలామంది మన వాళ్ళు మరణించిన తర్వాత మనం కూడుకులు పెడతాం, సభలు ఏర్పాటు చేస్తాం, ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతాం, అందరికీ భోజనం పెట్టారు మంచిదే, వాళ్ళు ఒకటి పొందుకోలేకపోయారు తెలుసా మీకు, అది ఏంటది? రక్షణ. సుమ్యోను గారి మాటలు అర్థమవుతుంది ప్రేమ, సకల జనులకు సంబంధించింది ఇది. పొందుకుంటున్నామా? సకల జనులకు. ఒకనాడు మనలానే సౌలు పౌలుగా మారకముందు ఈ రక్షణ ఏంటి ఏం అవసరం లేదనుకున్నాడు. యేసుక్రీస్తు రక్షకుడు అంటే చంపేసేవాడు, యేసుక్రీస్తు రక్షకుడు అంటే చంపేసేవాడు మనుషుల్ని. హంతకుడు, హింసకుడు, హానికరుడు, దూషకుడు అట్టివాడు అనేకులను చిత్రహింసలు పెట్టడానికి దమస్కు మార్గాన్ని వెళ్ళిపోతుంటే అప్పుడు ఏం చూశాడు? రక్షణ చూశాడు కన్నులారా. ఏం చూశాడమ్మా? మారిపోయింది జీవితం, మారిపోయింది. ఇప్పుడు ఆ చూచిన రక్షణను ఎవరికి చెప్పకుండా ఉండలేకపోతున్నాడట. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి ప్రేమిన వల్ల. ఆయన సాక్ష్యం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 15వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 20వ వచనం, నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టబడుకున్న నిమిత్తం ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు, వారు చూతురని వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపాలని మిక్కిలి ఆశ కలిగిన వాడనై ఉండి అలాగూ మిక్కిలి ఆశ. ఒకనాడు తాను ఎందుకు పుట్టాడో తెలుసుకున్న యోహాను గారిలో కనబడుతున్న ఆశ ఇది. ఇప్పుడు చూడండి పౌలు గారిలో క్రీస్తును కలుసుకోగానే తన బ్రతుకెందుకు అర్థమైపోయింది, మిక్కిలి ఆశ కలిగి అనేక ప్రాంతాల్లో ప్రకటన చేస్తున్నాడట. పై మాట ఉంటుందండి పైన 19వ వచనంలో, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలను ఉన్న ప్రదేశంలో ఇల్లూరికి ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగానట, అంటే హాఫ్ డే ఫుల్ డే కాదనమాట, పూర్ణంగా ప్రకటన చేశానంటున్నాడు. ప్రకటనే ధ్యేయంగా పెట్టుకున్నాడు.
23వ వచనం చూడండి. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనక సంచరింపవలసిన భాగం లేదు అంటున్నాడు. ఎందుకంత ప్రయాసపడి ప్రకటిస్తున్నాడు? ఎందుకు రక్షణ చూచాడు. ఇంతకీ మనం చూసామా లేదా రక్షణ? చూసిన వారమైతే మన బ్రతుకులు మారాలి ప్రేమైన వారలాగా, చూసిన వారమైతే సుమయోను గారిలాగా మనం కూడా మన జీవితాలను త్యజించి అనేకులకి రక్షణను గురించి ప్రకటించాలి, తెలియజేయాలి. మనం చూసింది ఏంటో తెలుసా? రక్షణ. మనం కనుగొన్నది ఏంటో తెలుసా? రక్షణ. మనం పొందుకుంది ఏంటో తెలుసా? రక్షణ. మన చుట్టుపక్కల ఉన్నవారు అందుకోలేని ఏంటో తెలుసా? రక్షణ. మరి ఏం చేస్తాను మనం వారి కోసం? వ్రాయబడిన మాట ఏంటో చెప్పమంటారా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. పదవచనం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. భూ నివాసులందరూ ఏం చేస్తారట? మన దేవుని రక్షణ చూచెదరు. ఎవరైనా ఒక వర్క్ చేసే వ్యక్తి ఏదైనా మన ఇంటికి సంబంధించి ఏదైనా పని చేయడానికి వచ్చినప్పుడు, అవండి ఈ పని ఎన్ని రోజులకి అయిపోద్ది, మాకు ఇంట్లో కార్యక్రమం ఉందన్నాం అనుకోండి, లెక్కలేసుకుంటాడు. అవండి నాకు ఒక 4 రోజుల్లో ఈ పని అంతా కంప్లీట్ చేసి ఇచ్చేస్తానంటాడు. ఇప్పుడు 4 రోజులైనా పని అవ్వలేదు అనుకోండి, అడుగుతాం కదా 4 రోజులు అయిపోద్దన్నారు అవ్వలేదే అన్నాం అనుకోండి, అంటేనండి ఖచ్చితంగా అయిపోద్దండి, అయిపోను. కానీ విషయం ఏంటంటే నేను తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది కొన్ని కారణాల చేత పనికి రాలేకపోయారండి, అందుకు నేను చేయలేకపోయాను. ఇప్పుడు దేవుడు అంటున్నారట, ఈ మాట అర్థం చేసుకోండి. చూడండి మళ్ళీ చదువుతాం. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ, భూదిగంత నివాసులందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని రక్షణ. మరి చూడకపోయారంటే దాని అర్థం ఏంటి? ఎవరు పని చేయలేదు? ఒక పని ఒప్పుకున్న ఆయన పని సరిపెట్టలేకపోయాడంటే పనికొచ్చే వాళ్ళు సరిగా రాలేదంటున్నాడు. ఇప్పుడు దేవుని రక్షణ అందరూ చూస్తారని వాక్యం చెబుతుంటే చూడలేకపోతున్నారంటే దాని కారణం ఏంటంటే దేవుని జత పని వారిగా చెప్పుకుంటున్న మనం సరిగా పనిచేయట్లేదు. ఈ మాటేనండి పౌలు గారి హృదయాన్ని తొలిచేసింది. అందుకే ఇల్లూరికి ప్రాంతాల్లో ప్రతి చోటికి వెళ్ళిపో చెప్పేస్తున్నాడట. ఈరోజు మనకు ఆశ లేదు ప్రేమ, సుమయోను గారికి ఉన్న ఆశ మనకు లేదు, బాప్తిస్మిచ్ యోహాను గారికి ఉన్న ఆశ మనకు లేదు, పౌలు గారికి ఉన్న ఆశ మనకు లేదు. మన ఆశ అంతా ఒకటే, నేను నమ్మాను, నేను పొందాను, నేను చచ్చిపోతాను, పరలోకి వెళ్ళిపోతాను. ఇక పరలోకి వెళ్ళడానికి దేనికోసం ఎదురు చూస్తున్నామో అని చెప్పండి, చావు. అంటే దేవుడికి తెలియక మనం చంపాలని పాప మనం ఉంచుతున్నాడు. మనల్ని ఎందుకు బ్రతుకుంచుతున్నాడు? రక్షణ పొందాడో లేడో, బాప్తిస్మానికి వచ్చాడో లేడో, పౌలు గారు వెళ్ళిపోతున్నాడు ప్రకటించడానికి. అనేకులు దేవుని వైపు ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు మనం చెబితే వినరండి అంటారు, మంచిదే వినకపోతే సరే, వినకపోతే ఇంకొక కార్యం ఉంది మనం చేయాల్సింది. సుమయోను గారు లాగా, సుమయోను గారు కూడా వృద్ధాప్యలో ఉన్నాడు, ఆయన చెబుతున్నా వింటారా? వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఆయనే స్తుతియాగం అర్పిస్తున్నాడు, ఆయనే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నాదా నీ రక్షణ కన్నులారా చూచేదాకా ఈ లోకాన్ని విడిచిపెట్టినట్టున్నాడు. మనం కూడా ఏం చేయాలి? దేవా నిన్ను గూర్చి స్తుతిస్తాను, ప్రకటిస్తాను. మన విధానం ఎలా ఉంటుందంటే, మనం వాక్యం వింటాం కదా, ఎవరికన్నా ఏమైనా చెబితే ఏం చెప్పాలనుకుంటాం? నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడంటే, ఆయన ఇప్పుడు లేడు చనిపోయాడు, ఆయన వాక్యం చెబుతుంటే నాకు ఎందుకో అబ్బా మనం వినేటట్టుగా చెప్పట్లేదు, ఈయన మనం ఏమి తెలియని వాళ్ళకండి ఈయన వాక్యం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈరోజు 200,000 మందిని సంపాదించి వెళ్ళిపోయాడు. ఆయన వాక్యం చెప్పే విధానం ఎలా ఉంటుంది చెప్పమంటారా? ఒక ఊళ్ళో ఒక తండ్రి ఉన్నాడండి, ఆ తండ్రికి 2 కొడుకులండి. మీ ఏమనగలరు చెప్పండి? వాక్యం అంటే ఏమనగలరు? మనకేం చెప్పాలి? అలో ఒక సువార్త అనాలి, అప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది.
అని ఇలా మాట్లాడుతుండేవాడు. చిన్న కొడుకండి అల్లరి జట్టుతో అల్లరి వాళ్ళతో కలిసిపోయాడండి. ఆ కొడుకు చెడిపోయాడండి. చెడిపోయి ఒకరోజు నాన్న దగ్గరికి వచ్చి, నానా నీతో నేను ఉండను అంటున్నాడండి. నాన్న బాధపడ్డాడండి, ఆస్తి ఇచ్చి అన్నాడండి, ఆస్తి పట్టుపోయాడండి. తప్పు కదండి అది అంటుంటాడు మధ్యలో. అది ఎలా ఉంటుంది అబ్బబ్బనేసేదండి, తప్పు ఏదో చెప్తున్నాడు అనుకుంటుంటాం మనం. అంతా ఖర్చు పెట్టేశాడండి, తినటానికి ఏమీ లేదండి, చచ్చిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయాడండి. చివరికి ఊళ్ళో పందులు మేపుకున్నాడండి, తినడానికి ఏమీ లేక ఆలోచించుకున్నాడండి. మన ఆన్ దగ్గర పనోళ్ళు ఉన్నారు వెళ్ళిపోతాను అనుకున్నాడండి, తిరిగి వచ్చాడండి. ఇప్పుడు ఎలా చెప్తున్నాం అనుకోండి, మనకి ఏంటిది మనం బాగా ఎక్కువ జ్ఞానం వినేసాం కదా అనిపిస్తుంటాం. ఇలా చెప్పి ప్రేమని వల్ల లక్షల మందిని సంపాదించాడు. ఈ కథ అంతా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారి మాట లోకాసువార్తలు చెప్పాడండి అనేవాడు. ఇప్పుడు కథ మొదలెట్టిన తర్వాత అన్యుడైనా సరే కూర్చుని వింటాడు. నాన్న అంటే నేను ఒక నాన్నే కదా, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఏమవుతుంది ఏంటో వింటుంటాడు. చివరిలో రక్షణను చూపించేవాడు, యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ఇప్పుడు అదిగో ఆయన తండ్రి ఆయన పిలుస్తున్నాడు, అందుకే ఆయన చేతులు రెండు ఇలా సిలివేయబడ్డాయి, రండి నా పిల్లలారా అని. తప్పిపోయావేమో చిన్న కొడుక, నీకోసం మీ నాన్న ఎదురు చూస్తున్నాడు, రావా. ఇంకా మాటలు గుచ్చుకుంటాయి ప్రేమిన వల్ల. చాలా చాలా నేను చూశానండి ఆయన గురించి. ఒక ముసలాయన ఒకరోజు ఒక ఊళ్ళోకి వెళ్ళాడండి, ఒక ఇంట్లోకి. ఆయన చూసి ఆ ఇంటేజ్ మన కంగారు అయిపోయి సమాధానంగా వస్తున్నావా లేదా అని అడిగాడండి. సమాధానమే తొందరపడకన్నాడండి, మీ అబ్బాయిని పిలవయ్యా పనుంది అన్నాడండి. అందరినీ పిలుస్తున్నట్టు వీడి కాదు అంటున్నాడండి. ఇంకెవరు లేరా అంటే చిన్నోడు ఒకడు ఉన్నాడంటే వాడిని పిలిచేదాకా కూర్చున్నాడండి. ఎవరు మీరు చెప్పండి, ఇది వినేవాళ్ళు ఎవరికి చివరిదాకా తెలియదు. చూసారా ఇప్పుడు మనం ఎన్నో వాక్యం, అప్పుడు మీరు ఏం చెప్పాలి, కొంచెం ఇలా జరిగిందని నేను విషయం చెప్పనా, నాకు తెలుసు తండ్రి ఉన్నాడు, వాడు ఇప్పుడు ఇలాగే జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఇలా జరిగింది, ఇలా నీకెందుకు జరగకూడదు, నీకెలా తెలుసు, ఇది బైబిల్లో చెప్పారు అప్పుడు అనాలి మనం. ముందే మన విధానం బాగాలేదు, స్తుతి చెల్లించటం ఎలాగా. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, నేను మామూలు మాటలు చెప్పిన ఏ మాటలు చెప్తున్నాను అనుకుంటారు, ఎందుకని నా మాటలు వినరు ఎవరు బయట. నన్ను పిలిచి దేని గురించి అని అడుగుతారా, మీరు మంచోళ్ళు కాబట్టి మిమ్మల్ని పిలిచి అడుగుతుంటారు, మీ సహాయం తీసుకుంటారు. నా సహాయం తీసుకోవాలంటే ముద్ర పడిపోయింది నా చేతిలో, ఎప్పుడు బైబిల్ తెల్లని బట్టలు. ఈయన ఎవరో మాట్లాడేవాళ్ళు కూడా మాట్లాడటం మానేశారు నాతో. నేను ఉపయోగించుకుంటే నేను ఏం చెప్పినా బైబిలే చెప్తాను అన్నారు కాబట్టి బైబిలే తెరిచి చెబుతుంటాను ఇక నేను. మీకు అవకాశం ఉంది కదా, మీ ఇంటి వారు రక్షణ పొందగలరు కదా, అనేకులు మీరు తిప్పగలరు కదా. ఈ విధానాన్ని ఎందుకు మీరు ఉపయోగించుకోకూడదు, ఆయన స్తుతించకూడదు, అది స్తుతి ఆయనకి. ఆయన మాటలు మాట్లాడడానికి స్తుతి, ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి స్తుతి. నా జీవితం అంటే మీ జీవితం గురించి మాట్లాడుకోండి, అసలు నాకు కూడా గతంలో ఏం జరిగిందో తెలుసా అని చెప్పి దేవుని కృపను బట్టి నన్ను నేను రక్షింపబడ్డాను. దేవుడే ఆ సమయంలో నన్ను లేవనెత్తాడు. ఎందుకు మాట్లాడకూడదు అలాగే, వినేవారిలో విశ్వాసం కలుగుతుంది, వినేవారిలో విశ్వాసం కలుగుతుంది, తప్పక కార్యం నెరవేరుతుంది. ఎందుకంటే మనకు తోడై ఉన్న దేవుడు మన ద్వారా అనేకం రక్షణకి నడిపించుకుంటారు. ప్రయత్నించండి ప్రేమిన వల్లరా, భూదిగంతముల వరకు అనే రక్షణ కనులారా ప్రజలు చూస్తారట. మరి ఎందుకు చూడలేకపోతున్నారు, భూదిగంతాలు అక్కర్లేదు. మన ప్రాంతం చూడండి, యేసుక్రీస్తు అంటే తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు. లేదు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన మాట చెప్తే చాలు మాది కదనే వాళ్ళు ఉన్నారు. వారి మధ్య మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన జీవితం ఎలా ఉంది, వాళ్ళకి ఎందుకు ఆయన పట్ల అవగాహన కల్పించలేకపోతున్నాం, వాళ్ళకి అన్నీ తెలిసి దేవుడు అంటే మాకు పడదంటున్నారో, ఏమీ తెలియక పడదంటున్నారో, ఏమీ తెలియక తెలియక తెలిసిన వాళ్ళు దేవుని దగ్గర అయిపోతారు. ప్రేమ వల్ల ఏదో సుమయోను గారి ప్రాణం ఆశ కలిగి ఉంది. మరి మీ ప్రాణం దేవుని కొరకు ఆశ కలిగి ఉందా, ఆకలి కలిగి ఉందా, దప్పిక కలిగి ఉందా? అయితే అలా ఉంటే మీరు వింటున్న ఆయన గురించే, మీరు మాట్లాడుతున్న ఆయన గురించే, మీరు స్తుతించేది ఆయన్నే, మీరు మహిమ చెల్లించేది ఆయనకే. స్తుతి యాగం అర్పిద్దాం, యాగము అన్నారు ఆయన, యాగము. హెబ్రిడ్ రాసిన పత్రిక హెబ్రిడ్కు రాసిన పత్రిక
13:15 కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు. అదండి స్తుతియాగం అంటే. స్తుతియాగం అంటే మీరేమనుకుంటారు అంటే మా ఇంటి దగ్గర కూటమి పెట్టాలేమనుకుంటారు మీరు? కాదు. ఇదిగో చూడండి, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. మీరు ఏం మాట్లాడినా ఆయన గొప్పవాడు అనాలి. మన దేశ ప్రధాని ఎంత గొప్పవాడో తెలుసు అని ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అది నిజమేనండి. అందుకేనండి దేవుడు ఆయన్ని పెట్టాడు అనాలి. ఎవరికి లింక్ చేయాలి? మీరు ఏం మాట్లాడినా దేవుడికి స్తుతి కలగాలి, మహిమ కలగాలి. ఏం మాట్లాడినా అది స్తుతియాగము. మీ మాటలు ఎలా ఉంటాయి తెలిసినప్పుడు మరొక వ్యక్తి మార్పు చెందేవిగా ఉంటాయి, మరొక వ్యక్తి మార్పు చెందేవిగా ఉంటాయి. జిహ్వా ఫలం అర్పిద్దాం, స్తుతి చెల్లిద్దాం, అనేకులను రక్షిద్దాం. దేవుడు సుమయోను గారి జీవితం ద్వారా ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు. ఆశ కలిగిన సుమయోను ప్రాణం. ఆ పాట విన్న మన ప్రాణాలు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఆశ కలిగి ఉండాలి. ఎవరి రక్షణ గురించి అయినా మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఆశ కలిగి ఉండండి, ఆయన గురించి స్తుతియాగం అర్పించండి. తప్పక ఆ రక్షణ మీరు చూస్తారు, చూస్తారు. ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. బలంగా నిర్ణయించుకోండి, నేను నా ఇంటిలో పలానా వ్యక్తి మార్పు చెందాలి, రక్షణ చూడాలని నేను చూస్తున్నాను, కోరుకుంటున్నాను. అయితే మీరు ఆయనకు స్తుతియాగం చెల్లించడం ప్రారంభించండి. తప్పక మీ కన్నులు ఆ రక్షణ కార్యాన్ని చూస్తాయి. ప్రేమని వల్లరా దేవుడు సహాయం చేస్తారు. అట్టి కృపా భాగ్యం మనకు అనుగ్రహించి మనల్ని నడిపించుకున్నాను గాక. ప్రార్థన చేసుకుందాం.